नमस्ते वेलकम टू बीएजे न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस वैएसआर कापुनेस्तम नालुगो विडत आर्थिक सहायानी विडुदल चेसिन सीएम जगन कुलम मतम राजकीयालु लेकुंडा पदकालु अमलु चेस्तुन्नामनि स्पष्टीकरण चंद्रबाबु आडियो वीडियो टेपुलतो अड्डंगा दोरुकुपोयारन्न मुख्यमंत्री मुलाखत्लो मिलाखतै पोत्तु पेट्टुकुन्नारनि व्याख्य सकल जन हितमे लक्ष्य पधकाल श्रीक चुड़ता मंत्री हरीश राव पटाचे बीसी बंधु मैनारती बंधु लब्धिदारंपणी मजलीस् भयपड़े केसीआर विमोचना दिनोत्सवा जरपन किशन रेड्डी बीसीपी प्रभुत्व ऊरूरा विमोचना दिनोत्सव निर्वहिस्था स्पष्टीकरण कापुनीस्तम पधकं द्वारा ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాపునేస్తం నాలుగో విడత ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా 15000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం అందజేసే సహాయంతో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మొత్తం 2029 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు లంచాలకు అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు కులం మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని జగన్ తెలిపారు व्यवहार में चंद्रबाबु अरेस्ट व्यवहार पर एपी सीएम जगन तोलिसारी स्पंदिंचारु चंद्रबाबुला तानु एवर्नि मोसं चेयलेदन्नारु चंद्रबाबु अड्डंगा निलुवुन दोरिकिपोयारन्नारु आडियो वीडियो टेपुलतो दोरिकिन बोकायिस्तुन्नारन्नारु चंद्रबाबुनु कापाडडानिकि कोंतमंदि विश्व प्रयत्नालु चेस्तुन्नारनि फैर् अय्यारु चट्टं एवरिकैना ओकटे अन्नारु एन्नि मोसालु दोंगतनालु वेन्नुपोट्लु पोडिचिना चंद्रबाबुनु पलुकुबडि कलिगिन मुठा कापाडिंदन्नारु स्किल स्कैम सूत्रधारी पात्रधारी चंद्रबाबे अनि सीएडी निर्धारिंचिंदन्नारु డబ్బును డొల్ల కంపెనీలకు ఎలా మళ్ళించారన్నది ఈడీనే బయటపెట్టిందన్నారు చంద్రబాబు పిఏ చాటింగ్లను ఐటీ శాఖ బయటపెట్టిందన్నారు ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందన్నారు సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాతే కోర్టు బాబును రిమాండ్కు పంపిందని జగన్ వ్యాఖ్యానించారు ఈ రోజు ఈ 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థను దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు
ములాఖత్ లో మిలాఖత్ అయి పొత్తు పెట్టుకునేది ఒకరు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై జగన్ మండిపడ్డారు. ములాఖత్ లో మిలాఖత్ అయ్యే వాళ్లను ఏం చేయాలి అన్నారు. జీవితమంతా సామాజిక వర్గాలను చంద్రబాబు వంచించారన్నారు. ప్రశ్నిస్తాను అని చెప్పి అవినీతిలో పాలు పంచుకున్న పవన్ అనే వ్యక్తిని ఏమనాలి అని పవన్ ను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టకుండా ఎక్కడ దాచాలని జగన్ అన్నారు. ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలున్నాయి, ఎలాంటి మనుషులున్నారు అని. ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు? సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పగడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి బీసీ బంధు మైనార్టీ బంధు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 382 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లెక్కకు మించిన పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. ఎవరిని కదిలించినా సంక్షేమ పథకాల ముచ్చటే కనిపిస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన సమైక్యతా దినోత్సవం అనేవాళ్లు మూర్ఖులన్నారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరపాలన్న కేసీఆర్ ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. ఎంతో మంది తెలంగాణ ప్రజలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుందని కేసీఆర్ ను ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని, సెప్టెంబర్ 17పై పరకాల అమరధామం దగ్గర చర్చకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. మన పరకాలతో సహా అనేక ప్రాంతాలలో అది మరి బైరాన్పల్లి కావచ్చు, నల్లగొండ కావచ్చు, నిర్మల్లో ఉన్నటువంటి 1000 ఊరల మరి కావచ్చు, బండెడు పుస్తాల బారి కావచ్చు, గుండ్రాలపల్లిలో అప్పలపల్లి కావచ్చు, దేవుని సంకీర్స గ్రామం కావచ్చు, నిజామాబాద్ ఖిల్లా కావచ్చు, అనేక గ్రామాలలో ఈ పరకాల లాగా మన అమరధామం లాగా ఎక్కడైతే మరి ఈ యొక్క పరకాలలో ఏ రకంగా అయితే మన యొక్క మరి అనేక మంది రజాకారుల యొక్క దుర్మార్గానికి బలైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన రోజును బయటకు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా చేసిన ఈ పాపం కాంగ్రెస్దే అని మండిపడ్డారు. సోనియాగాంధీకి సెప్టెంబర్ 17న మీటింగ్ పెట్టే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చార్మినార్ దగ్గర ముక్కు నేలకు రాసి పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఊరూరా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నేను రంగారెడ్డి జిల్లాలో ఒక ఊరిలో పుట్టాను. మా ఊళ్ళో ఇంకా బురుజు ఉంది. మా పెద్దలను అడిగాను మా నాన్నగారిని బురుజు ఎందుకు కట్టారంటే, మా నాన్న చెప్పాడు, బిడ్డ ఆ రోజు రజాకారులు గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకున్నారు, సంపదను దోచుకున్నారు, ఒడ్లు బియ్యం ఉంటే దోచుకున్నారు. అప్పుడు ఏముండేది గ్రామాల్లో గంతే, ఒడ్లు బియ్యం దోచుకున్నారు. ఇంట్లో ఆడపిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు, మగవాళ్ళని చంపేవాళ్ళు. దానికోసం బిడ్డ మేమంతా కూడా కులము అదేమి చూడకుండా మా గ్రామస్తులు అందరం కూడా రాత్రికి రాత్రి శ్రమదానం చేసి బురుజులు కట్టుకున్నాం బిడ్డ. ఆ బురుజుల మీద తుపాకులు పెట్టుకొని బర్మా తుపాకులు పెట్టుకొని రజాకారులు మా ఊరికి రాకుండా అడ్డుకునేందుకు కట్టుకున్నాము.
జాతీయ భద్రతా ఏజెన్సీ ఎన్ఐఏ ఈ రోజు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, కోయంబత్తూర్తో పాటు హైదరాబాద్ నగరంలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం పాతబస్తీ సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఐఎస్ఐ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్ఐఎస్ఐ మాడ్యూల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నైలో 10 ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రుణ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే తాజాగా అక్రమ రుణ యాప్లను కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గూగుల్ యాప్ ప్లేస్టోర్లో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన లోన్ యాప్లను మాత్రమే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని ఎలాంటి లోన్ యాప్ను కూడా తమ ప్లేస్టోర్లలో ఉంచవద్దని గూగుల్ యాప్ల కంపెనీలకు సూచనలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అలాగే అక్రమ రుణ యాప్లను కట్టడి చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో ఉన్న అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదేశించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏటీ న్యూస్.